రాష్ట్రంలో ప్రాజెక్టులపై చంద్రబాబు yellow media విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ రిపేర్ కోసం 5 కోట్లు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం పైపైన రంగులేసి డబ్బులు కాజ్ చేశారని స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందని మండిపడ్డారు ఏపీలో నివాసం ఉండని ప్రతిపక్ష నేతలు సీజన్ల వారీగా రాష్ట్రానికి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ కు అధోగతేనని హెచ్చరించారు కొత్త వేమ కట్టరట ఉన్న ప్రాజెక్టులు ఏమో కొట్టుకుపోతున్నాయట గుళ్ళకమ్మలో గేట్ కొట్టుకుపోయిందట నేను మనవి చేస్తున్నా ఒక గేట్ కొట్టుకుపోయింది ఒక గేట కాదు ఇంతకు ముందు కూడా కొట్టుకుపోయింది ఈ గేట్ కొట్టుకుపోవడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారి అసమర్థత ఈ ప్రభుత్వ అసమర్థత అని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం యొక్క అలసత్వం ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు నష్టం జరిగింది గుళ్ళకమ్మకి దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 5 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారు అంటే ఆ గడ్డలు బాగు చేయలేదు ఊని రంగులు వేశారు అక్కడ బ్యూటిఫికేషన్ చేశారు తెలుగు తల్లి యొక్క విగ్రహం చేశారు ఈజీగా డబ్బులు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కార్యక్రమాలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తూతూ మంత్రం చేసి వదిలేశారు yes దాని వల్లనే ఆ రోజునే మీరు 5 కోట్లు పెట్టి బాగు చేసి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు దానికి కారణం మీరే అనేది నేను వాళ్ళ అభియోగం చేస్తున్నాం అవునో కాదు ఒకసారి పరిశీలించమని నేను మనవి చేస్తున్నా ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో కూడా నేను చాలా చాలా సందర్భాల్లో చెప్పాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సరిగా సక్రమంగా వారు కాఫర్ డ్యాములు నిర్మించకపోవడం వల్ల కొట్టుకుపోయిందని ఇది ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను వారే రాశారు ఇవాళ ఒకసారి పొరపాటు నిజాలు కూడా రాసేస్తుంటారు రామోజీరావు గారు 2020 2020 భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాపుల మీదుగా అతివేగంతో నీరు ప్రవహించడంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అని ఈ వార్తలో ఒక చిన్న సారాంశాన్ని పెట్టారు నేను అదే చెప్తున్నా 2020 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎగువ కాఫర్ డ్యాములో ఉన్న గ్యాపుల ద్వారా విపరీతంగా ఫోర్స్తో నీరు ప్రవహించడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అంటే ఎగువ కాఫర్ డ్యాములో గ్యాపులు అట్టి పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎందుకంటే ఎప్పుడైతే డయాఫ్రామ్ వాల్ వేయాలో అప్పుడు గ్యాపులు లేకోకుండా మొత్తం కాఫర్ డ్యాములు ఫిల్ చేసిన తర్వాత వేయవలసింది అలా వేయకోకుండా రివర్స్ లో వేశారు కాబట్టి ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని ఆ రోజు చెప్పాను పొరపాటుని వాస్తవం కూడా అక్కడ ఇక్కడ రాసేసినట్టుగా రామోజీరావు గారు రాశారు సంతోషం గాలివాన కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాకా హైదరాబాద్లో ఉన్నారు దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ ముగ్గురు ఉన్నారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనేక సందర్భాలు చెబుతున్నాం వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి ఓట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తారు ఇళ్ళు మాత్రం లేవు ఇళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ ప్రచారం చేస్తారు ఇక్కడ దూషిస్తారు హైదరాబాద్ వెళ్ళిపోతారు ఫ్లైట్లో అక్కడ నివాసం ఉంటారు అప్పుడప్పుడు గెస్ట్లాగా వచ్చి రాజకీయం చేస్తారు ఇది ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం ఇప్పుడు వాస్తవాలను కూడా ఆయన గమనిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఆ మూడు వాస్తవాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ముష్టేసినట్టుగా సీట్లు వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుస్తుంది రెండవది ఏంటంటే నీ అభ్యర్థులు లేకపోతే ఆ ఇచ్చిన ముష్టిలో నీ అభ్యర్థులు ఎవరు లేకపోతే తెలుగుదేశం నుంచి పంపించి పరకాయ ప్రవేశం చేసి నీ అభ్యర్థులుగా నుంచో పెడతాడు ఆ ముష్టి చేసిన సీట్లలో కూడా ఇంకా మూడో అంశం ఏంటంటే నీకు ఎక్కడైతే సీట్లు ఇచ్చాడో అక్కడ తుక్కు తుక్కుగా నిన్ను ఓడిస్తారు మేం కాదు తెలుగుదేశం వాళ్ళే ఓడించే పరిస్థితి వస్తుంది అది చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఈ మూడు విషయాలను నువ్వు గమనించగలిగితే నీకు ఎన్నికలకు ముందు జ్ఞానోదయం అయింది గమనించకపోతే ఈ మూడు వాస్తవాలు కాచన రూపంలో అయిన తర్వాత అప్పుడైనా నీకు జ్ఞానోదయం అవుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నాను